మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఆ రోడ్డు మార్గాన వెళితే ఒళ్ళు హూనం కావలసిందే, వాహనాలైతే మెకానిక్ దగ్గరకు వెళ్లాల్సిందే. సంవత్సరాలు గడుస్తున్నా తమ కాలనీలో రోడ్ల పరిస్థితిని పట్టించుకోవడం లేదంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యధికంగా ట్యాక్సులు చెల్లిస్తున్న తమ కాలనీ రోడ్లను బాగు చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు ఆ కాలనీవాసులు. కంటోన్మెంట్ 5వ వార్డులోని ఓల్డ్ వాసవిన రోడ్ల దుస్థితిపై ఎస్సీబీ ఛానల్ ప్రత్యేక కథనం. ఇక్కడ మీరు చూస్తుంది కంటోన్మెంట్ 5వ వార్డు ఓల్డ్ వాసవి నగర్లోని ఓ రోడ్డు మార్గం. గత కొన్ని నెలలుగా ఈ రోడ్డు మార్గం గుంతలుగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు అంత ఇంత కాదు. ఈ మార్గంలో ప్రయాణించాలంటే ఒళ్ళు హూనం కావలసిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా సౌమ్య ఆసుపత్రి, లూసిడ్ ఆసుపత్రులు ఉండడంతో ఈ మార్గంలో రాకపోకలు సైతం పెరిగాయి. కార్ఖానా ప్రధాన రోడ్డుకు వెళ్లేందుకు షార్ట్కట్గా ఈ రోడ్డును ఎంచుకొని ప్రయాణం కొనసాగిస్తుంటారు. గత కొద్ది నెలలుగా స్థానికంగా ఈ మార్గంలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుంతలు ప్రమాదకరంగా మారాయి. గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ నామమాత్రంగా కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. లేడీస్కి కానీ టూ వీలర్ మీద ఇక్కడ వెళ్తే ఇంపాసిబుల్ టు డ్రైవ్ అండి. లేడీస్ కానీ సీనియర్ సిటిజన్స్ పెద్దోళ్ళు ఇక్కడ నుంచి నడాలంటేనే ఇంపాసిబుల్. బండి నడపడం అయితే ఇంకా కష్టం అండి. మన జెంట్స్కే కష్టమవుతుంది ఇక్కడ నడపడము, లేడీస్కి అయితే ఇంకా కష్టం. ఇక్కడ ఎన్ని అసలు ఎన్ని హోల్స్ ఉందంటే ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా ఉందో పరిస్థితి. ఇది అసలు ఒక రోడ్డు లాగా లేదు, ఇది ఏదో సమ్ మార్స్ ప్లానెటో లేకపోతే అక్కడ ఉంటుంది గ్రౌండ్ ఇట్లా ఇంత ఘోరంగా. ఇక 5వ వార్డు ఓల్డ్ వాసవి నగర్ కంటోన్మెంట్లోనే అత్యంత పెద్ద కాలనీగా నిలిచిందని, అత్యధికంగా ట్యాక్సులు తమ కాలనీ నుండే చెల్లిస్తామని ఓల్డ్ వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తేలకుంట సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా నూతన రోడ్డు వేయకపోవడంతో రోడ్లు గుంతలమయంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుంతల రోడ్ల కారణంగా వాహనదారులు, బాటసారులు ప్రమాదాలకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొందని సతీష్ కుమార్ గుప్తా ఆరోపించారు. కాలనీలో కొన్ని ప్రాంతాల్లో నూతన రోడ్లు వేశారని, మిగిలిన ప్రాంతాల్లో రోడ్డు వేయకుండా వదిలేశారంటూ సతీష్ కుమార్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. మరి గత 15 ఇయర్స్ నుంచి కూడా మేము ఇదే బాధపడుతున్నాము. అనేకమైన యాక్సిడెంట్లు అవి ఇప్పుడు జరుగుతున్నాయి. ఎన్నిసార్లు కూడా మన అధికారులు దృష్టికి తీసుకెళ్ళినా కూడా, బోర్డు సభకు తీసుకెళ్ళినా కూడా మా రోడ్లు ఇక్కడ కాలేదు. మన తూతూ మంత్రంగా ఎమ్మెల్యే గారి దృష్టికి మరి మరీరాజు గారి దృష్టికి తీసుకపోతే మా కాలనీలు కొన్ని రోడ్లు పడ్డాయి. మరి కంటోన్మెంట్ సీఈఓ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే వాసవి నగర్లో ఉన్న ప్రతి ఒక్క రోడ్డు కూడా కొత్తగా వేయాలని చెప్పి నేను కోరుతున్నాను. బీటీ రోడ్ల విషయం ఎలా ఉన్నా కనీసం గుంతల రోడ్లపై కంటోన్మెంట్ బోర్డు అధికారులు ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. కాలనీ నుండి బోర్డుకు ఆదాయం సమకూర్చడమే కాదు, కాలనీ సమస్యలపై అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు. మహాత్మానగర్ శ్రీ 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 మహంకాళి అమ్మవారి 12వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు విచ్చేయుచున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. వార్షికోత్సవ వేడుకలకు అందరూ ఆహ్వానితులే. అమ్మవారి దయతో కరోనా తొలగిపోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ బారుక నర్మదా మల్లికార్జున్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు మరియు ఆలయ కమిటీ సభ్యులు, యూత్ అసోసియేషన్ సభ్యులు. తమలో ఒక మిత్రుడు చనిపోతే కాస్త బాధపడతాం, అది సర్వసాధారణం. కాలక్రమేణా ఆ విషయాన్ని మర్చిపోతాం. కానీ ఈ మిత్రులు అలాంటి వారు కాదు. తమ మిత్రుడి తరఫున ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో నిరుపేదల చిన్నారుల ఆకలి తీర్చి, అతని మొదటి వర్ధంతిని చైల్డ్ హోంలో నిర్వహించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డుకు చెందిన స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ ఈ మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అసోసియేషన్ వాసులకు మంచి మిత్రుడుగా ఉండే సురేష్ మృతి చెందాడు. నేడు ఆయన మొదటి వర్ధంతి కాగా, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడమే కాదు, తమ వంతుగా బోయిన్పల్లిలోని తారా చైల్డ్ హోంలో లంచ్ ఏర్పాటు చేసి వారికి అందించారు. 120 మంది విద్యార్థిని విద్యార్థులకు సహాయంగా నిలిచి తమ మిత్రుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మద్ది భాస్కర్ రెడ్డి, అజీ మాధవన్, విశ్వనాథ్, సిబి మల్లేష్, ముత్యాలు, దత్తు, రవీందర్, రోహిత్, నందకిషోర్, సంతోష్, ఓబీరాజు, నితేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ ఆదివారం అన్నానగర్లో జరిగే శ్రావణమాస బోనాల జాతరకు రావాల్సిందిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్కు ఆలయ కమిటీ సభ్యులు బుధవారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బోనాల పండుగ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. బోనాల జాతరలో పలువురు ప్రముఖులను ప్రజాప్రతినిధులు ఆహ్వానిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే సాయన్ని కలిసిన వారిలో దేవులపల్లి శ్రీనివాస్, యాదగిరి మహేందర్ నారాయణ, శ్రీను తదితరులు ఉన్నారు.
తన మాటకు విలువనిచ్చి నిరుపేదలకు సహాయం అందించాలని కోరక బుక్స్ పంపిణీ కాదు, మీరు కోరితే ఎటువంటి సహాయంకైనా సంసిద్ధమంటూ లయన్స్ క్లబ్ కమిటీ ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్. కంటోన్మెంట్లో గత కొద్ది రోజుల క్రితం విద్యార్థిని విద్యార్థులకు బుక్స్ పంపిణీతో సహాయం అందించిన లయన్స్ క్లబ్ ఆఫ్ జింకానా వారు ఆనాడే జంపన్న నిరుపేదల కోసం ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరగా అందుకు బాటలు వేశారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు. నేడు ఒకటో వార్డులోని సంజీవయ్య కమిటీ హాల్లో ఐ క్యాంప్ను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల వాసులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరం ఉన్న వారికి పరీక్షలు చేసి వారం వ్యవధిలో కంటి అద్దాలు అందించనున్నారు. కార్యక్రమానికి అన్నీ తానే బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ నిలవగా ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ వెంకటనారాయణ రెడ్డి హాజరు కాగా అధ్యక్షుడు సుందరరావుతో పాటు సంస్థ ప్రతినిధి రాములు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల నగేష్, రఘు చరణ్, డిఎం అశోక్ కుమార్, వరదరాణి రామారావు, వరప్రసాద్తో పాటు లైన్స్ మెంబర్ మనోహర్ రెడ్డి, కృష్ణప్రసాద్, మనోజ్ కుమార్, రవికుమార్, క్రిస్టోఫర్, అశోక్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. నిరుపేదలకు తోడుగా నిలుస్తున్న సంస్థ ప్రతినిధులను ఘనంగా సత్కరింపజేశారు. బోర్డు సమావేశాలపై కోర్టుకు వెళ్లిన అధికారులు మాత్రం వెనక్కి తక్కేది లేంటూ సాధారణ బోర్డు సమావేశం కంటన్మెంట్ బోర్డు సమావేశ గదిలో నిర్వహించారు. నామినేటెడ్ పోస్టు భర్తీ కాకుండానే ఇరువురు అధికారులు మాత్రమే సమావేశానికి హాజరైనట్లు తెలుస్తుండగా గతంలో సమావేశమనగానే వార్డుల వారీగా నేతలు, మాజీ మెంబర్లు పలు ఫిర్యాదులతో పాటు జరుగుతున్న పనులను ఆరా తీయడానికి తరలి వచ్చేవారు. కానీ ఈ సందడి కూడా కనిపించకపోగా ఎంపీ, ఎమ్మెల్యే సైతం సమావేశం వైపే చూడలేదు. దీంతో కంటన్మెంట్ బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర, సీఓ అజిత్ రెడ్డితో పాటు సీఓ విజయ్ కుమార్ బాలనయ్యర్ సమావేశానికి హాజరు కాగా 4 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించి పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముగించేశారు. ముఖ్యంగా పలు బిల్డింగ్ల అనుమతులు, జిఎల్ఆర్ మ్యూటేషన్, డ్రాఫ్ట్ మాన్ పోస్టులు అప్గ్రేడేషన్, డాటా ఎంట్రీ పోస్టులపై దృష్టి పెట్టడంతో పాటు అన్యాక్రాంతమవుతున్న భూముల పరిరక్షణ, జేబీఎస్ వద్ద పార్కు అభివృద్ధి వంటి అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో దళితులందరికీ దళిత బంధు పథకం అందజేయాలని ఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ శ్రీకిషన్ మాదిగా డిమాండ్ చేశారు. షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి కమిటీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ లో రిలే దీక్షలు చేపట్టారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు ప్రవేశపెట్టింది ఎన్నికల లబ్ది కొరికేనని శ్రీకిషన్ మాదిగా విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ 59 కులాలకు దళిత బంధు అమలు చేసేంత వరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని శ్రీకిషన్ మాదిగా అన్నారు. కార్యక్రమంలో మంద మధుకర్ మాదిగా, బ్యాగరి నరసింహ, గుండమాల నరసింహ, జున్ను నరసింహ, ఫిరోజ్, మహేష్, యాదవ్ రాజు, యాదవ్, విష్ణు, తేజ, నవీన్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఏడో వార్డు న్యూ గాంధీనగర్లో ఏర్పాటు చేసిన మొబైల్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్కు అపూర్వ స్పందన లభిస్తుందని టీఆర్ఎస్ నేత, న్యూ గాంధీనగర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు తేజ్ పాల్ అన్నారు. న్యూ గాంధీనగర్ కమ్యూనిటీ హాల్లో 2 రోజు మొబైల్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ కొనసాగింది. స్థానికులు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ తీసుకోవడానికి వస్తుండటంతో 2 రోజు కూడా వ్యాక్సినేషన్ను వైద్య అధికారులు కొనసాగించినట్లు తేజ్ పాల్ తెలిపారు. ఏడో వార్డు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తేజ్ పాల్ సూచించారు. న్యూ గాంధీనగర్లో మొబైల్ వ్యాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సిన్ సెంటర్కు తరలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ గాంధీనగర్ కమిటీ సభ్యులు శ్రీధర్, జైహింద్, జబ్మని, మూర్తి శ్రవణ్ కుమార్, చౌట్ మిత్యు, లయన్, రీటా, యమునారాణి, జసైరావు, జయా, మార్షల్, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సాయన సహకారంతో ఏడో వార్డు శాస్త్రీనగర్లో నూతన డ్రైనేజ్ పైపులైన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు ఏడో వార్డు మహిళా టీఆర్ఎస్ అధ్యక్షురాలు నాగినేని సరిత తెలిపారు. శాస్త్రీనగర్లో గత కొద్ది నెలలుగా డ్రైనేజీ సమస్య నెలకొందని, తరచుగా డ్రైనేజీ సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురవుతుండటంతో ఎమ్మెల్యే సాయన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, త్వరలో నూతన పైపులైన్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సాయన హామీ ఇచ్చినట్లు సరిత తెలిపారు. కంటోన్మెంట్ అధికారులు నాలాపూడికతీత పనులు చేపట్టి నూతన పైపులైన్ ఏర్పాటుకు స్లాబ్ పరిశీలించడం జరుగుతుందని ఆమె తెలిపారు. గురువారం శాస్త్రీనగర్ హోలీ ఫ్యామిలీ చర్చ్ లైన్ లో జరుగుతున్న నాలాపూడిక పనులను నాగినేని సరిత పరిశీలించారు. వార్డులో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే సాయన వెంటనే స్పందించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తుండడం పట్ల నాగినేని సరిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు నీరజ్, సుధీర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఢిల్లీలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ సీనియర్ నాయకులు బి సురేష్ యాదవ్, నందకిషోర్ యాదవ్, సంజీవ్ యాదవ్, నగేష్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డిలు కిషన్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సురేష్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలు సమస్యలను కిషన్ రెడ్డి దృష్టికి బీజేపీ నేతలు తీసుకెళ్లారు.
కంటోన్మెంట్ 2వ వార్డు అర్జున్ నగర్ చిత్రమ్మ టెంపుల్లో డ్రైనేజీ సమస్య నెలకొంది. బోర్డు మాజీ సభ్యుడు సదాకిషోర్ రెడ్డి దృష్టికి సమస్యలు తీసుకెళ్లడంతో శానిటేషన్ సిబ్బంది సహకారంతో సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దఫేదర్ సూరి సహకారంతో డ్రైనేజీ సమస్య నెలకొన్న ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతులు నిర్వహించారు. సమస్య పరిష్కారం కొరకు కేశవరెడ్డి టీం సభ్యులు కృషి చేశారు. మహాత్మానగర్ శ్రీ 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 మహంకాళి అమ్మవారి 12వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు విచ్చేయుచున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. వార్షికోత్సవ వేడుకలకు అందరూ ఆహ్వానితులే. అమ్మవారి దయతో కరోనా తొలగిపోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ బాలుక నర్మదా మల్లికార్జున్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు మరియు ఆలయ కమిటీ సభ్యులు, యూత్ అసోసియేషన్ సభ్యులు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.